ఏదైతే సమాజంలో అట్టడుగున సుదూర ప్రాంతాల్లో ఉండి ప్రభుత్వం తాలూకా అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోలేక ఉంటున్నా ప్రతి ఒక్కరికి కూడా నేను ఉన్నాను నేను విన్నాను నేను కన్నాను మీరు అదే పడకండి ఏదైతే మనం చెప్పారో ఆ ప్రకారం నేను ఉన్నాను అని చెప్పని ఆయన ఈ గత ఒక్క సంవత్సరం గత సంవత్సరం కాలంలో కార్యక్రమ చేసి చూమెట్టారు నేను కూడా గత రెండు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర తర్వాత రోషా గారి దగ్గర తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలోనూ మంత్రిగా ఉన్నాం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు హయాంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను అంతకుముందు కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా చేశాను 92 నుంచి ప్రత్యక్షంగా రాజకీయాల్లో వివిధ హోదాల్లో ఉన్నాను నేను 92 సంవత్సరం నుంచి అంటే ప్రత్యక్షంగా 25 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటూ పరోక్షంగా పార్టీలో రాజకీయ పార్టీలోనూ ఇంకొక 15 సంవత్సరాలు నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను నా చదువు అయిపోయిన తర్వాత 81 నుంచి విద్యాదశ నుంచి రాజకీయాల్లో వచ్చి తద్వారా తర్వాత 92లో ప్రత్యక్షంగా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు ఎన్నుకున్నాను ఎన్నో ప్రభుత్వాలు చూశాను కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్న ముఖ్యమంత్రి చూశాను అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష ఆ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష రాజ్యాంగంలో ప్రత్యక్ష ప్రతిపక్ష పార్టీగా ఉన్నాను ప్రతిపక్ష పార్టీలో సభ్యుడిగా అధికారంలో ఉన్నాను పార్లమెంట్ సభ్యుడిగా అధికారంలో వచ్చిన పార్టీలో మంత్రిగా కూడా ఉన్నాను కానీ ఇన్ని క్యాబినెట్లో నేను ఉన్నప్పటికీ కూడా ఇన్ని రాజకీయాలు ఇన్ని చూసినప్పటికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన వాగ్దానాలని ఇచ్చిన మాటని ఏదైతే బైబిల్ అని చెప్పుకొని రెండు పేజీల్లో నుంచి ఎన్నికల ప్రణాళికలో నుంచి ప్రకటించి దాంట్లో సుమారు 90% కార్యక్రమాలని మరి చేసిన ప్రభుత్వం ఇదని చెప్పక తప్పదు ఈవెన్ చంద్రబాబు నాయుడు అయినా సరే కాదు ఇది అబద్ధం మీరు చెప్తున్నవన్నీ కూడా డాంబికాలు ఇదిగో నేను నా ప్రభుత్వంలో నేనున్నప్పుడు ఈ కార్యక్రమాలు చేశానని ఆయన కానీ ఆయన సహచరులు కానీ ఆయనతో పనిచేసిన వ్యక్తులు కానీ ఎవరే కూడా చెప్పుకునే సాహసం చేయలేరు నిన్న చూశాను చంద్రబాబు నాయుడు ఏదో ట్వీట్లలోనో ఏదో వాళ్ళ మాటల్లోనూ చూస్తే ఏది సంవత్సరానికి 75,000 రూపాయలు ఇస్తాను 50,000 రూపాయలు ఇస్తానన్నారు ఇది 45 సంవత్సరాలు దాటినోళ్ళకి ఇస్తానన్నారు కానీ అలా కాకుండా ఇస్తానని అలాంటివేవో అందులో ఏదో కోడి కోడి గుడ్డు మీద వచ్చి వెంట్రుకలు తీస్తారు చూసి చెప్తాను చూసి అలాగా ఎక్కడో వెతుకుతున్నారు తప్ప ప్రత్యక్షంగా ఇగో మీరు ఇచ్చారు వేదికెక్కి ఈ మాట చెప్పారు ఈ మాటను వచ్చి మీరు జవదాటారు దాని మాట మార్చారని ధైర్యంగా చెప్పే స్థితిలో ఏ ఒక్కటి కూడా లేదు చూస్తాను ఇవాళ ఇది ఈ ప్రభుత్వం తరగతి పనితీరు సుమారు రాష్ట్రం ఎంతో ఆర్థిక పరిస్థితుల్లోనూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా చాలా ఇబ్బందులు పాలు చేశారు ఇచ్చిన ఉన్న వనరులన్నింటినీ కూడా దుర్వినియోగం చేశారు దోచుకుతున్నారు దొరికిన దగ్గరల్లా అప్పును తీసుకొచ్చి అసెట్ క్రియేట్ చేయకుండా దాన్ని సద్వినియోగం చేయకుండా దాన్ని దుర్వినియోగం చేశారు దాని నుంచి రాష్ట్రం వచ్చి 2,75,000 కోట్ల అప్పు రాష్ట్రం వచ్చి పెరిగిపోయింది అంత అటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా అప్పు పుట్టే పరిస్థితులను లేదు ఎందుకంటే మన ఎఫ్ఆర్బిఎం ఏదైతే ఉందో ఆ ఎఫ్ఆర్బిఎం క్రాస్ అయిపోయాం మనం అయిపోతుంది ఆ పరిస్థితుల్లో రాష్ట్రం వచ్చి అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి మరి మీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కట్టబెట్టారు
ఇక చంద్రబాబుని చేతిలో అయితే మరి ఇంక మనం ఈ రాష్ట్రానికి మనుగులు లేదు, సంక్షేమాలు ఎక్కడ జరగట్లేదు. చెప్పిందే చెప్తూ అబద్ధాలు చెప్తున్నారు, వాస్తవాలు లేవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కా అది ఆయన నమ్మి చెప్పారు, ఇచ్చారు. ఆ నమ్మగారిని ముమ్ము చేయకుండా ఆయన వచ్చి కార్యక్రమాన్ని చేశారు. నిన్న ఇంకో మాట చెప్పారు ముఖ్యమంత్రి గారు, నేను చెప్తున్నప్పుడు ఆయన నిన్న రైతు భరోసా రైతుల కోసం ఆయన తండ్రి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే తపన పడేవారో, రైతన్నా రైతు సంక్షేమన్నా ఆ కార్యక్రమాలను తపన పడేవారో అదే కార్యక్రమం రైతు భరోసా కార్యక్రమాన్ని ఆయన స్ఫూర్తితో చేసి రైతుకి అన్నింటినీ కూడా ఆ గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఏ పంటను వేసుకోవాలి, ఏ విత్తనం వేసుకోవాలి, ఏ ఎరువుని వేయాలి, ఆ పంట పండిన తర్వాత ఏ రకంగా దాన్ని అమ్ముకోవాలి, దాన్ని గిట్టుబాటు ధర ఇవ్వాలి, ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ మరి నిన్న ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిన్న ప్రారంభోత్సవం చేస్తున్న నేపథ్యంలో చేస్తూ ఆయన మాట చెప్పారు. నేనే ఆశ్చర్యపోయా, నేను నిన్న ఆ సభలో నిన్న దాంట్లో పాల్గొన్నాను ఆ కార్యక్రమంలో. ఇంకా కొద్ది రోజుల్లో ప్రజల దగ్గరికి మేము వెళ్తున్నాం, అంటే నేను ఏదో కొత్త కార్యక్రమం పెడతారు కదా అని చూస్తున్నాను. తక్కువని చెప్పారు ఆయన. ఏమని చెప్పారు, ఏదైతే ఈ భగవద్గీతలో చెప్పానో ఆ కార్యక్రమాలన్నింటినీ, ఏవైతే ఈ చెప్పిన కార్యక్రమాల్లో ఇగో నేను ఈ కార్యక్రమాలు చెప్పాను, దీంట్లో ఏబిసిడి ఇగో ఇవి చేశాను, ఇంకా ఇది చేయబోతున్నాను, ఇవి మిగతావి ఇంత ఈ కాలంలో చేస్తాను ఇవి అని చెప్పి ముందుకు వెళ్తున్నాను. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో మీరు ఆలోచించండి అని చెప్పి ప్రజలకు వచ్చి ఒక పాంప్లెట్ ఇస్తానని చెప్పి చెప్పారు ధైర్యంగా. రాజకీయాలు ఇలాంటి ధైర్యాలు ఈ సాహసాలు నేను చూడలే. గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆ రోజు ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో ప్రజలకు వచ్చి ఒక పాంప్లెట్ ఇచ్చామనొచ్చు, నేను కూడా ఉన్నాను అందులో. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 3వ సంవత్సరం అడుగెడుతున్నప్పుడు ఇచ్చాం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి ఎప్పుడు ఇస్తున్నారు, సంవత్సరకాలం పూర్తిగా సంవత్సరకాలం నిన్న ప్రతిప అంటే సంవత్సరంలో నేను ఈ కార్యక్రమాలు చేశాను నేను వెళ్తున్నాడు. ఆ రోజు ఇచ్చిన పాంప్లెట్ ఏంటంటే ఇదిగో ప్రజలకు వచ్చి ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇన్ని హామీలు ఇచ్చారు, ఇదిగో ఏ హామీ అని నెరవేరిందా మీరే టిక్కి పెట్టండి అని చెప్పి ఆ రోజు మేము వెళ్ళాం. ఈరోజు ఏమి వెళ్తున్నాం మేము, ఇదిగో మీ హామీలు ఇచ్చాము, ఈ హామీలు ఇంకా మిగతా హామీలు ఇగో ఈ తేదీ నాడు చేయబోతున్నాము, ఈ ఇంకా వచ్చే సంవత్సరంలో ఈ క్యాలెండర్ ఇస్తున్నాము, ఈ తేదీని అమ్మబడి ఈ తేదీని వచ్చి గోరుముద్ద, ఈ తేదీని వచ్చి విద్యాదీవన, ఈరోజు ఈ తేదీని రైతు భరోసా, ఈ తేదీని వచ్చి ఇళ్ల పట్టాలు, ఈ కార్యక్రమాలని చెప్పి ధైర్యంగా ముందుకెళ్తున్నాం. ఇది ప్రభుత్వం ద్వారా పనితీరు, ఇది కమిట్మెంట్, ఇది జగన్మోహన్ రెడ్డి గారి తరక పరిపాలనా తీరు. దీనికి వచ్చి చెలవుల పాలు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆయన నాయకులు కానీ వారికి అర్థం అవట్లే. ఎంతసేపు వ్యంగ్యంగా హేళనగా ముఖ్యమంత్రి పదవిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు, అయినా అన్నింటినీ సహిస్తున్నాం దీనికోసం ప్రజల కోసం తెలుసు. మీరు ప్రజలతో తెలుసుకుపోయిన వారు ఇంకా ఆ బాధతో వాళ్ళు ఏమో మాట్లాడుతున్నారు, రోడ్డుపైన ఏనుగు వెళ్ళిపోయి ఏనుగు పురవీధుల్లో పయనిస్తుంటుంటే ఎంతమందో ఎన్నో మురుగుతుంటాయి, ఆ విధంగా మురుగుతున్నాయి కాదా?
చెప్పండి. ఇవన్నీ నిన్న చెప్తున్నా, మేము చెప్పిన కార్యక్రమాలు, ఎన్నికల ప్రాంతం తిరిగి చేసిన మాట వాస్తవమా కాదా, లేదు ఏదైనా చెప్పిన మాట చేయలేదు అనుకుంటే చెప్పమండి. పేదలకు వచ్చి విద్యుత్ ఛార్జీలు పెంచామని చెప్పి పెద్ద గొగ్గులు పెడుతున్నారు. పదే పదే చెప్తున్నాం, ఈ రోజు మళ్ళీ చెప్తున్నాం, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎవరైతే 500 యూనిట్లు దాటిన, ఎవరైతే ఏ ధనవంతుల తాలూకు ఎవరైతే ఉన్నారో వారికొక్కరికి మాత్రమే విద్యుత్ ఛార్జీ అనేది పెంచడమైనది. 500 యూనిట్ల లోపు ఒక్క యూనిట్ లోపున ఉన్నా సరే, తక్కువ ఉన్నా సరే వారికి పెంచే సమస్య లేదు, పెంచలేదు. దయచేసి అపోహలు ఎవరు పడవద్దు. విధానంలో మార్పు తీసుకొచ్చాం. ఏంటి విధానం? ఇంతకుముందు సంవత్సరాన్ని డివైడెడ్ బై చేస్తూ బిల్లు కట్టే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఎండాకాలంలో అయితే ఎంత మీరు వాడితే కరెంటు వాడితే అంత, వేసవికాలం అదే శీతాకాలంలో అయితే ఎంత మీరు కరెంటు వాడితే అంత, వర్షాకాలం అయితే ఎంత వాడితే అంత, అంటే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎంతైతే మీరు కరెంటు వాడతారో అంతకే బిల్లు ఇవాళ ఇవాళ వసూలు చేస్తున్నాం. ఏ ఒక్క పైసా కూడా, అర పైసా కూడా దాంట్లో తేడా పెంచడం అంటూ లేకుండా. ఎందుకంటే ప్రభుత్వ విధానం చెప్పొచ్చాం మేము, పేదవాడి కోసం ఈ ప్రభుత్వం ఉంది, మధ్యతరగతి వాడి కోసం ఈ ప్రభుత్వం ఉంది. పారిశ్రామిక విధానంలో ఎన్నో మార్పులు తేవాలని తీసుకొస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో పరిశ్రమలు పెట్టే యాజమాన్యానికి ఒక భరోసాను కల్పిస్తున్నాం, ఒక ధైర్యాన్ని కల్పిస్తున్నాం. పూర్వం అయితే పరిశ్రమ పెట్టాలంటే ఏంటి, మీరు మాకేమిస్తారు, మా ఏం చేస్తారు, దాంట్లో మా వాటాలు ఎంత, ఈక్విటీలు ఎంత, లేకపోతే ఎంత అంతాలు ఇస్తారని అడిగేవారు. ఇప్పుడు ధైర్యం అక్కలే. అలాంటి భరోసాను కల్పించింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో. సంక్షేమంలో అయితే పేదవాడికి ఏ కార్యక్రమం కావాల్సి వచ్చినా, ఒక కార్డు కావాల్సి వచ్చినా, ఒక ఆరోగ్యశ్రీ కార్డు కావాల్సి వచ్చినా, ఒక ఇల్లు కావాల్సి వచ్చినా, ఒక పెన్షన్ కావాల్సి వచ్చినా, ఒక ఫీజ్ రియంబర్స్మెంట్ కావాల్సి వచ్చినా, ఏ ఒక్కరిని వెళ్ళి దేహి అని ఆ చేయి చాచి అడుక్కోకుండా ఒక పైసా లంచం ఇచ్చే పరిస్థితుల్లో పూర్వం జన్మభూమి కమిటీ లాగా వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి వాళ్ళకి లంచాలు ఇచ్చే పరిస్థితిని కాకుండా ఒక దరఖాస్తు చేసుకుంటే వెంటనే వారికి ఇచ్చే ఏర్పాటుని వచ్చి ఈ ప్రభుత్వం చేస్తుంది. పరిపాలన ఎన్నో మార్పులు తీసుకొచ్చాం, ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఇవాళ ఈ సంవత్సర కాలంలో. 5 సంవత్సరాల్లో చేయడం అనేది గొప్ప కాదు. 5 సంవత్సరాలు కాలకాలం కమ్మీన చేస్తుంటాం, ప్రభుత్వాలు చేస్తుంటాయి. 5 సంవత్సరాలు పోయిన తర్వాత ఇదిగో మా ప్రభుత్వం ఇన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చిందని చెప్తాయి. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది ఆ విధంగా కాకుండా సంవత్సర కాలంలోనే 365 రోజుల్లోనే రిఫార్మ్స్ తీసుకొచ్చిన ఘనతది ఇవాళ కార్యక్రమాలు చేశాం. నేను చూస్తున్నాం ఇవాళ, రేపు వెళ్తున్నాం బ్రదర్ దగ్గరికి, ఈ మేనిఫెస్టోని చూపెట్టి మా భగవద్గీతను చూపెట్టి ఇచ్చి ఒక పాంప్లెట్ని ప్రజలకు ఇవ్వబోతున్నాం. ఇగో మీకు వచ్చే మీ 190 హామీల్ని మీకు మీ 129 హామీల్ని ఈ భగవద్గీతలో ఇచ్చాం. ఇప్పటికే 76 హామీల్ని ఎత్తి నెరవేర్చాం, ఇంకో 36 హామీలు వచ్చి మీరు నెరవేర్చబోతున్నాం. దానికి తేదీలు ఇవి, ఇంకో 16 మాత్రం పెండింగ్ ఉన్నాయి, వాటి నెరవేరుస్తామని చెప్తున్నాం. ఇది వాస్తవం కాదా చెప్పండి. సుమారు 40,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో, 3 కోట్ల పైసలిక ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానికానికి, ఈ రాష్ట్ర సంపదని వారికి వారిని, ఎందుకంటే ఈ సంపద సృష్టించిన ట్యాక్స్ కడుతుంది మనం, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వారికి చెందాలి. ఇది
అంతేగాని మీ చేత ఓట్లేసుకున్నా మీ చేత గెలిపించుకోబడిన ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దోచుకొని తినడానికి కాదు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వంలో జరిగింది గత ప్రభుత్వంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర నుంచి వారి సాధారణ మంత్రుల దగ్గర నుంచి శాసనసభల దగ్గర నుంచి కింద ఉన్న జనభూమి కార్యకర్త వరకు కూడా మొత్తం రాష్ట్రాన్ని వచ్చి దోచుకు తిన్నారు దొరికిన దగ్గర అలా పంచభూతాలుగా పంచుకు తిన్నారు కాబట్టి ఇవాల మమ్మల్ని గెలిపించారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం గెలిపించారు మాకు తెలుసు వారి నమ్మకాన్ని మనం నిలబెట్టాలి వారి కోరికలు మనం తీర్చాలి వారి ఆలోచన విధంగా వాళ్ళ ఆలోచనకి అనుగుణంగానే ప్రభుత్వం పనిచేయాలి అని ఇవాల జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇవాల ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ధైర్యంగా చెప్తున్నా రే ప్రజల దగ్గరికి వస్తా మీరు కూడా ప్రజల్లో భాగస్వాములే కదా మీకే ఎంతో 5-10% మీ ప్రజలు కూడా మీ పార్టీకి సంబంధించిన ప్రజలు కూడా ఉన్నారు కదా ఆ కాగితం ఇస్తాం కాగితమే మీరు టిక్ పెట్టండి లేదు ఇస్తున్న కార్యక్రమాన్ని నాకు అమరేదని చెప్పండి లేదు ఇస్తున్న కార్యక్రమాన్ని వచ్చి ఒక్కరిపాషని చెప్పండి చూద్దాం మీ ఇంట్లో ఉన్న మీ 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 కార్యకర్త తాలూకా ఆ తల్లి ఆ తల్లి ఆ తండ్రి లేదా ఆ అక్క ఆ తమ్ముడు వారే వాస్తవమేంటి చెప్తారు మీకు ఇది నిజమాబద్ధం అని చెప్తారు ఫీజు రింబర్స్మెంట్ నాకు అందిందా లేదని చెప్తారు లేదా ఆరోగ్యశ్రీకి ఏదైతే 1200 డబ్బులకి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన కార్యక్రమాన్ని చేసిందో వాళ్ళు ఆ వైద్యం చేసుకున్నారా లేదా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులే చెప్తారు చంద్రబాబు నాయుడు అడగండి మీ కార్యకర్తల్ని లేదు మీ కార్యం పెన్షన్ 2250 రూపాయలు 1వ తారీఖున తలుపు తట్టి ఆ అమ్మకి ఇచ్చారో లేదో అడగండి చెప్తారు లేదు డయాలసిస్ చేసుకున్న కిడ్నీ పేషెంట్ కి 10,000 రూపాయలు 1వ తారీఖు తెచ్చారు తట్టి ఇచ్చారో లేదో అడగండి చెప్తారు లేదు భీమిస్తున్నారో లేదో అడగండి చెప్తారు రేపు 20 లక్షల మందికి ఇల్లు ఇవ్వబోతున్నారు 8వ తారీఖు నాడు మా 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 స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తాలూకా జయంతి రోజున జూలై 8 ఆ మన్న అడగండి ఇంకెవరైనా ఊరుల్లో మిగిలిపోయారా అని అడగండి చెప్తారు లేదు తెలుగుదేశం పార్టీకి ఇచ్చామా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చామా లేదు వైసీపీ పార్టీకి ఇచ్చామా కమ్యూనిస్ట్కి ఇచ్చామా లేదు ఇంకో ఇంకేదైనా తోక పార్టీకి ఇచ్చామా అని అడగండి ఇవ్వలేదు అని అడగండి చెప్తారు మా నాయకుడు ఒకటే చెప్తున్నారు మనకు ఆ వ్యక్తి ఒకటేసాడా లేదనేది కాదు సార్ ఇక్కడ ప్రశ్న వాడు అర్హుడా కాదా అనేది ఇక్కడ ప్రశ్న అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పార్టీలతోనూ కులాలతోనూ మతాలతోనూ సంబంధం లేకుండా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తాలూకు సంక్షేమ పథకాలు అందాలి అది విధానం అది నేను మా నాన్నగారు తీసుకున్న నాన్నగారు ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఆలోచన ఆయన స్ఫూర్తి అదే అని చెప్పని చెప్పారు ఆ స్ఫూర్తి కొనసాగించాలని చెప్పారు ఆ ప్రకారం ఇవాళ ఈ ప్రభుత్వం మరి ముందుకెళ్తుంది ఎట్టేటో మాట్లాడతారు నేను రోజు చూశాను ఇవాళ ఉదయాన్నే కదా అనుకుంటాను ఎవరు మన యనమల రామకృష్ణ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఏదో నిన్న మొన్న కోర్టులో ఎలక్షన్ కమిషన్ రమేష్ గారిని ఆయన ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయంతో ఆయన పదవిని కోల్పోయారు కొత్త వారు ఎలక్షన్ కమిషన్గా వచ్చారు ఇది ప్రభుత్వం ద్వారా విధాన నిర్ణయం ఆ నిర్ణయం మీద స్వతహాగా నష్టపోయినా లేదా పదవి కోల్పోయినా లేదా అవకాశాన్ని కోల్పోయినా వ్యక్తి ఎవరైతే ఉన్నారో రమేష్ గారు ఉన్నారో వారిని వచ్చి కోర్టుకు వెళ్ళడం అనేది అది సహజం మానవ అది హ్యూమన్ బీయింగ్ నాకు వచ్చిన అవకాశాన్ని నేను కోల్పోయినా లేకపోతే నాకు ఇన్ని సంవత్సరాలు నన్ను తొలగించారో
అని ఆయన తాలూకా భావాన్ని ఆయనకున్న ఆవేదనని ఆయనకున్న వక్ర భాషని ఆయన చెప్పుకుని ఆయన న్యాయస్థానం ఆశ్రయించు తప్పు కాదు అది కానీ తెలుగుదేశం పార్టీ ఎందుకు వెళ్ళింది కోర్టుకి అంటే మేము చేసిన 5 సంవత్సరాలు తాలూకా కాలపరిమితిని చేసిన ఏదైతే కాలపరిమితి ఉందో కాలపరిమితిని కుదించడం అనేది మీ మరి ఆ పార్టీ విధానం మీద వెళ్ళిందా లేదు రమేష్ తాలూకా రమేష్ మీద వ్యక్తిగతంగా ఉన్న అభిమానంతో వెళ్ళిందా దేనికోసం ఆత్రుతపడి మాట్లాడే తెలుగుదేశం పార్టీ చేసింది ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయం మీద వెళ్తే ఓకే కాదే మీరు అంటే మీ వ్యక్తులు ముఖ్యం తప్ప వ్యవస్థ ముఖ్యం కాదు తడతలమవుతుంది ఇది వాస్తవం కాదా లేదు రమేష్ గారికి వెళ్ళారు మేము ఆ వ్యవస్థ ఆయన ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ ఆయన ఆయన న్యాయస్థానం బాధిస్తున్న విషయం అది వాస్తవం కాబట్టి మేము ఆయన్ని సమర్థిస్తున్నాం అని చెప్తే తప్పు కాదు అది విధానపరమైన అంశం మీరు ఆ విధానపరమైన అంశాలు లేవే వ్యక్తుల మీద పోరాడుతున్నది వ్యక్తులతో వ్యవస్థలు ముడిపడి ఉండవు వ్యక్తుల స్వాస్థ్యం కాదు వ్యవస్థ స్వాస్థ్యం ప్రభుత్వాలు వస్తాయి మారుతాయి ప్రభుత్వాలకు ఏ ప్రభుత్వానికి ప్రభుత్వం అనుకున్న ప్రభుత్వాలు వారి విధానాలు వాళ్ళకు ఉంటాయి ఆ విధాన ప్రకారం ప్రభుత్వాలు ప్రజల ముందుకు వెళ్తాయి ప్రజలు దాన్ని అరిచిస్తారా లేకపోతే చీకొడతారా లేదా ఏం చేస్తారా అనేది ప్రజల దానికి అభీష్టం మేరకు ఉంటుంది గత 5 సంవత్సరాలు మీరు పరిపాలించారు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఎన్నో విధానపరమైన నిర్ణయాలు మీరు తీసుకున్నారని మీరు అనుకున్నారు ప్రజలందరూ ఆశించారు అనుకున్నారు ప్రజాక్షేత్రంలో మీరు వచ్చి ఎన్నికలకు వెళ్ళారు ప్రజలు తిరస్కరించారు అంటే మీరు తీసుకునే విధానపరమైన నిర్ణయాలు ఏమున్నాయో మీరు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయో ప్రజలు వచ్చి దాన్ని ఇష్టపడలే మీరు చేసిన ప్రతి కార్యక్రమం ప్రజలకు అభివృద్ధికి ఆటంకంగా ఉందని ప్రతి కార్యక్రమం అవినీతితో కూరుకుపోయిందని మీరు తెలుసుకున్న నిర్ణయాలు వర్గానికే తప్ప యావత్తు ప్రధానికానికి అది మీరు జరగలేదని ప్రజలు విశ్వసించారు మిమ్మల్ని తిరస్కరించారు ఇది వాస్తవం కాదా మేము ధైర్యంగా చెప్తున్నాం ఇవాళ మేము తీసుకుంటున్న ప్రజాహితంగా తీసుకుంటున్న కార్యక్రమాలు ఆ నేపథ్యంలో చెప్తున్నాం ఒకవేళ మేము తప్పు చేస్తే ప్రజలు మిమ్మల్ని మమ్మల్ని తిరస్కరిస్తారో లేకపోతే మమ్మల్ని హర్షిస్తారో రేపు ప్రజాక్షేత్రం తెలుసుకుందాం మేము రెడీ మేము ధైర్యంగా ప్రజల ముందుకు వస్తున్నాం ఇదిగో మా వగతకెత్తనుకుని వస్తున్నాం మీ ముందుకి మా ఖురాన్ అనుకుని వస్తున్నాం మీ ముందుకి మా బైబిల్ అనుకుని మీ ముందుకు వస్తున్నాం ఏనాడైనా సరే మీ ఇలాంటి ధైర్యాన్ని ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళ జీవిత కాలంలో ఎప్పుడైనా చేసిందా అని చెప్పని అడుగుతున్నాను ఆ ధైర్యం ఎప్పుడైనా సాహసం మీరు చేశారని అడుగుతున్నా ఎందుకు చేయలేపారు మీరు పని చేయలేదు కాబట్టి మీరు చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఇలాంటి కార్యక్రమాలు చేశారు కాబట్టి వీళ్ళు చూశాను అడ్వకేట్ జనరల్ గారంట ఆయన పత్రికల ముందుకు వచ్చి ఆయన చెప్పడం తప్పు అని చెప్తున్నారు న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది న్యాయస్థానం తీర్పు న్యాయస్థానం పట్ల అందరికీ గౌరవం ఉంది రాజ్యాంగం పట్ల అందరికీ గౌరవం ఉంది రాజ్యాంగం అంటే ఒకరి సొత్తు కాదు ఈ భారతదేశంలో ప్రతి పౌరుకి ప్రాథమిక హక్కులు కల్పించిన రాజ్యాంగం ప్రతి ఒక్కరికి రాజ్యాంగం పట్ల అపారమైన భక్తి గౌరవాలు ఉన్నాయి పటిష్టమైంది మన రాజ్యాంగం కాబట్టే ప్రపంచ దేశాల్లో మన దేశానికి ఇవాళ తలెత్తుకుని తిరిగి ఒక పటిష్టమైన రాజ్యాంగం ఉండబట్టే ఇవాళ మనం భారతదేశం పటిష్టంగా ఉంది ప్రజలు దాన్ని అందరూ అంగీకరిస్తున్నారు గౌరవిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా గౌరవిస్తాం అందులో భాగస్వామి అందులో అందరి భాగమే మా ఏజీ గారు ఆయన న్యాయకోవిదుడు ఆయనేమి చట్టం తెలియని వ్యక్తి కాదు ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది న్యాయస్థానం తీర్పిచ్చింది ఆ తీర్పుని కొన్ని పత్రికలు కొంతమంది వ్యక్తులు కొంతమంది దాన్ని వక్రభాష చెప్తున్నారు ఆ వక్రభాష మంచిది కాదు
న్యాయస్థానంలో ఇంకా పై న్యాయస్థానంలో నేను వెళ్తున్నానని చెప్పి ఆయన చెప్పారు. ఆ వక్రపాశాలని కట్టిపెట్టమని చెప్పారు ఆయన. న్యాయస్థానం బట్టి అపారమైన గౌరవాలు ఉన్నదని చెప్పి చెప్పారు ఆయన. ఏం తప్పుది? యనమల రామకృష్ణ మాట్లాడుతున్నాడే ఇవాళ. రామకృష్ణ గారు ఒకటి అడుగుతాను సూటిగా సమాధానం చెప్పండి. మా అడ్వకేట్ జనరల్ గారు మాట్లాడింది వచ్చి వక్రభాషమో మీరు తప్పు చెప్పి తప్పంటే మరి ఎందుకు నిన్నటి రోజున ఎలక్షన్ కమిషన్ గారు ఒక ఆర్డర్ ఇచ్చి మళ్ళీ దాన్ని నిర్ణయం ఎందుకు వెనక్కి తీసుకున్నారు? ఏ కారణంతో వెనక్కి తీసుకొని మళ్ళీ మా ఆఫీస్ వచ్చి మీ ఇచ్చిన ఆర్డర్ని మీరు రిజ్యూమ్ చేసిన ఆర్డర్ని మీ వెనక్కి తీసుకుంటామని ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పవలసి వచ్చింది? దీనికి సమాధానం చెప్పండి. నీకెంత హక్కు ఉందో మాట్లాడడానికి మాకు అంత హక్కు ఉంది. అంటే మీరు మాట్లాడితేనే అది వేదాలా? మీరు మాట్లాడుతున్న వచ్చి సూక్తులా? మీరు మాట్లాడుతున్న వచ్చి ప్రవచనలా? ఏంటి మీరు మాట్లాడుతున్న మాటలు? ఎందుకు మరి నిన్నటి రోజున ఇచ్చిన ముందు రోజు ఇచ్చిన ఆర్డర్ని మళ్ళీ ఎందుకు వెనక్కి దాన్ని రిజ్యూమ్ చేసుకోవాలి? దాంట్లో ఉన్న గోడార్థాలు ఏంటి? అంటే ఏదో సంథింగ్ ఉంది కదా అని నేను అనుకుంటున్నాను. దానికోసం ఎందుకు తొందరపాటు, అంత తత్తరపాటు? ప్రజలకు వచ్చి వాళ్ళకు వచ్చి మంచి వచ్చి మారడికాయ చేసి మబ్బు పెట్టడానికి ఎందుకు మీరు ప్రయత్నాలు చేస్తున్నారు? ఆ రాష్ట్ర ప్రజలు చూడండి, ఆలోచించండి. అంటే ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేయాలన్నా పేదవాడికి వచ్చి ఇల్లు ఇవ్వాలంటే అందులో ఉన్న సాంకేతికపరమైన అంశాలను తీసి ఇల్లు ఇవ్వకుండా కోర్టు స్టే తీసుకొస్తారు. లేదు తాగి తప్ప తాగి రోడ్ల మీద తిరిగితే అక్కడ జరిగిన కొన్ని సాంకేతికమైన అంశాలు తీసుకొచ్చి మరి న్యాయస్థానంలో పోయి మళ్ళీ దాని మీద వచ్చి ఎంక్వైరీ లేయిస్తారు. లేదు ప్రజలకు వచ్చి ప్రతి పేదవారికి ఒక మంచి విద్యాబోధన చేయాలనుకుంటే దాని మీద ఉన్న సాంకేతికమైన అంశాలు తీసుకొచ్చి ఆ కార్యక్రమాలు జరగకుండా అడ్డు పెడతారు. ఏంటిది? రాష్ట్ర ప్రజానికి నడుస్తున్నాను, ఇవి హర్షిస్తాము మనం. ఈ రకంగా సంవత్సర కాలంగా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా ప్రధానికానికి మంచి జరగాలని మేము కోరుకుంటూ నిర్దిష్టంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ఒక దృఢ సంకల్పంతో పేదల కోసం పేదల తాలూకా జీవన ప్రమాణాలు మార్చడానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి చేస్తే ఎంతెందుకండి? లాక్డౌన్ మొన్న లాక్డౌన్ ప్రధానమంత్రి గారు లాక్డౌన్ ప్రకటించారు. రాష్ట్రం దేశం అంతా కూడా మన రాష్ట్రంలో కూడా ప్రకటించాం. రోజు దీని గురించి వచ్చి మనం కరోనా గురించి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తూ సున్నా పరీక్షలు చేయడం సామర్థ్యం ఈ రాష్ట్రంలో ఈరోజు రోజుకు పదివేల మందికి టెస్టులు చేసే సామర్థ్యాన్ని చూపించాం. ఈ రాష్ట్రంలోనే అగ్రగామిగా కరోనాలో వైద్య పరీక్షలు చేసుకోవడానికి ఇవాళ అగ్రగామిగా ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఇది వాస్తవం కాదా చెప్పండి? అంత సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ చేస్తున్నాం. మా శాసనసభ్యులు, మా నాయకులు, మా వాళ్ళు అందరూ కరోనాలో వారి వారికి తగ్గట్లు కొందరు అందరూ కూడా విత్తనంతో పేదవాడికి వాళ్ళు కొన్న దాంట్లో కొంతైనా ఇస్తూ దాన ధర్మాలు చేస్తూ నిత్యం కార్యక్రమాలు చేశారు. మా శాసనసభ్యులు కూడా చేశారు. కొద్ది రోజు కొద్ది పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం చేశారు.
కొందరు అటు ఇటు కొన్ని నిబంధనల్ని ఉల్లంఘించారేటో నాకేం తెలియదు కానీ ఉల్లంఘించారేటో దాని మీద సాంకేతికపరమైన అంశాలు పెట్టి న్యాయస్థానంలో పోయారు మా ఎమ్మెల్యేలు చేసిన కార్యక్రమం ఏంటి పేదవాడికి పడ్డ అన్నం పెట్టడానికి స్వచ్ఛందంగా సహాయ కార్యక్రమం చేయడానికి వాటి కోసం వెళ్ళారు మన అట్టాసంగారు చంద్రబాబు నాయుడు వచ్చాడు హైదరాబాద్ నుంచి వచ్చారు దేనికోసం రాజకీయం కోసం దేనికోసం వచ్చారు హైదరాబాద్ వాళ్ళ పార్టీ కార్యక్రమం కోసం పేదవాడికి పట్టి అన్నం పెట్టడానికో పేదవాడికి సహాయం చేయడానికో లేదా జరుగుతున్న సంఘటనల్ని పాలిమార్చు సంఘటనల్ని పోని వెళ్ళి ఏదో చూడడానికో వాళ్ళు పరామర్శించడానికో రాలే వాళ్ళ పార్టీ వ్యక్తిగత కార్యక్రమాలకు వస్తే వందలాది మంది వెళ్ళి ఆయన వచ్చి ఆహ్వానం పలికి మరి లాక్డౌన్ సంఘటనలని మరి వ్యతిరేకంగా మరి వెళ్ళిన పరిస్థితులు మరి టీవీలో అద్దాలు అన్నింటిలో చూసాం ఎవరో ఒక అబాయికుడు వచ్చి వెళ్ళాడు ఓ వ్యక్తులు అది కూడా న్యాయస్థానం వేశారు ఈ సాంకేతిక కార్యక్రమాన్ని కూడా ఆ ఎమ్మెల్యేలు వచ్చి వెళ్ళిన దానికి పేదవాడికి వచ్చి స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ వాళ్ళని ఆదుకోవడానికి వెళ్ళారు ఈయన దేనికి చంద్రబాబు నాయుడు రాజకీయం కోసం వచ్చి రాజకీయాలు చేయడానికి వచ్చాడు మరి దీనికి ఏంటి చూడండి రాష్ట్రంలో ప్రజలారా చూడండి మరి దానికి దీనికి సంబంధం ఏంటో దీన్ని ఎవరిని మనం తప్పు పడతాం మరి న్యాయస్థానంలో ఏం తీర్పులు ఇచ్చారు చూడండి నేను న్యాయస్థానం మా అపారమైన గౌరవం ఉంది మాకు కానీ ఏంటి చూడ ఆలోచించండి చంద్రబాబు నాయుడు చేసిన పని ఏంటి మా ఎమ్మెల్యేలు చేసిన పని ఏంటి మా ఎమ్మెల్యేలు చేసిన తప్పు ఏంటి చంద్రబాబు చేసిన మంచి ఏంటి చెప్పండి దీనికి సమాధానం ఈ రకమైన ప్రతిదాన్ని ఏదో ఒక సాంకేతికపరమైన కార్యక్రమం చూస్తే ఆ పేదవాళ్ళకి ఇస్తున్న ఆ సహాయాన్ని కూడా అందకంట న్యాయస్థానికి వెళ్ళి అడ్డు పెట్టారు చూడండి ఇప్పుడు అడ్డుపెట్టిన ప్రభుత్వం ఊరుకున్నాడా ఆయన వచ్చి వచ్చాడు అంటే ఎదురువాడు చూసి తెలిస్తే తప్పు నేను తెలిస్తే ఒప్పు ఇది కాబట్టి ఇవి ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఎవరో నేనప్పుడు చూశాను అవినీతి అన్నారు సంవత్సర కాలం అయింది ఎక్కడ మీరు దాన్ని చూమెట్టారు అడుగుతున్నాను సిగ్గుండాలా మాట్లాడినారు అసలు రాష్ట్రం జరుగుతున్న కార్యక్రమాలని తెలుసుకుంటున్నారా మీరు రివర్ స్టాండింగ్కి వెళ్తే 2,000 కోట్ల రూపాయలు వచ్చి ఆదాయింది రాష్ట్ర ప్రభుత్వం కదా అది అవినీతి కాదా ఒక మా టిట్కో ఇంట్లో వెళ్తే 360 కోట్ల రూపాయలు పేదవాడి తాలూకు కడుపు కొడుతున్న డబ్బు మిగిలింది ప్రభుత్వానికి ఇది అవినీతి కాదా ఇది వాస్తవం కాదా ఇది అబద్ధమా చెప్పండి సరే ఏంటో నాకు అర్థం అవ్వట్లే ఈ రకంగా కాబట్టి ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి తెలియజేసుకుంటున్నాం నిన్నటి రోజున మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గత 6 రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాదంజకమైన పరిపాలన గురించి ఈ సంవత్సర కాలంలో మీరు మీ ఆశీస్సుతో వచ్చిన ఈ ప్రభుత్వం నేను చేసిన కార్యక్రమాల గురించి మీ ముంగడిగా పరిపాలన తీసుకొచ్చి చేసిన కార్యక్రమాలు ఎన్నింటినీ కూడా మీకు వ్యతిరేకించి ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఆటంకాలు పెట్టినప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీలో దుర్మార్గమైన ఆలోచనలతో చేసినప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ విజయవంతంగా సంవత్సర కాలం పాటు మీతో వచ్చి ఇంకా రాబోయే కాలం 4 సంవత్సరాల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ మీకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకోవడం కాకుండా ఆ కాలంలో వచ్చిన మార్పులతో పాటు వస్తున్న విధాన మార్పులను చేసుకుంటూ మీ జీవన సమంతిలో ఒక మార్పును తీసుకొచ్చి ఒక అద్భుతమైన పరిపాలన అందించాలనే ఆలోచనతో తపంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీస్సు కావాలని మరొకసారి మిమ్మల్ని కోరుతూ
ఒక మంచి పరిపాలనని 44 సంవత్సరాలు ఇస్తామని ఒక దమ్మన నాయకుడు ఒక ధైర్యమున్న నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాల రేపు మీ ముందుకి ఒక పాంప్లెట్ ఇవ్వబోతున్నారు ఈ కార్యక్రమాలతో దయచేసి దాంట్లో మీ సలహాని సూచన కూడా ఇవ్వండి కోరుతున్నాను ఓకే ఇంకేమున్నాయి బాబు ఇంతేనా అడిగి నాకేం భయం లేదు ఏదో మీరు అడుగుతారని నేను మామాటం నాకేం లేదు మీరు అడగండి చెప్పారు కదా నిన్ను రాజధానికి ఏంటి సంబంధం రాజధాని సంబంధించి రాజధానికి ప్రభుత్వం వచ్చే అసెంబ్లీలో చెప్పింది మా తాలూకు పార్టీ విధానాన్ని మా ప్రభుత్వ విధానాన్ని దాంట్లో సాంకేతికపరమైన అంశాలను తీసుకుని మన న్యాయస్థానాలకు వెళ్ళి అనుకున్నారు రానియండి మా విధానం మా ప్రభుత్వ విధానాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా చెప్తాను కదా సాంకేతికపరమైన అంశాలు తీసుకుని న్యాయస్థానాలకు వెళ్ళి పేదవాడి ఇళ్ళు ఇవ్వకూడదు పేదవాడికి పెన్షన్ ఇవ్వకూడదు పేదవాడికి లోన్ ఇవ్వకూడదు పేదవాడికి రైతుకి కార్యక్రమాలు చేయకూడదు అని ఉన్నారు కదా ఇప్పుడు ప్రజలతో ఎన్నుకోవాలని ప్రభుత్వాలు ప్రజా నిర్ణయాన్ని ప్రజా తాలూకు ఆలోచనని తదకనుగుణంగా పరిపాలనలో ప్రజా ప్రభుత్వాలు చేస్తాయి రాజ్యాంగం లోపల ఆలోచనలు చేస్తాయి అదే కార్యక్రమంగా ముందుకు చేస్తుంది ప్రభుత్వం ఓకే బాయ్ సీ యూ